ప్రభాస్ లేటెస్ట్ సినిమా కల్కి, అల్లు అర్జున్ అప్కమింగ్ మూవీ పుష్ప 2, ఈ రెండింటిలో ఏది హిట్ అవుతుంది, ఏది ఫట్ అవుతుంది? ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ విషయంలో ఈ రెండు సినిమాల్లో ఏది పై చేయి సాధించింది? ఆ ప్రభావం కలెక్షన్ల పైన కూడా పడుతుందా? వాయిదాల మీద వాయిదాలు పడిన కల్కి మూవీ ఎట్టకేలకు రిలీజ్ అవుతుంటే ఆగస్టు 15 రావాల్సిన పుష్ప 2 లేటెందుకు అవుతోంది? ఇద్దరు టాప్ హీరోల అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ప్రభాస్, అల్లు అర్జున్ ఇద్దరిలో మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి అల్లు అర్జున్. మీ ఆన్సర్ ని, అభిమాన హీరో పేరును వెంటనే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం. అందువల్ల మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మిత్రమా, వీడియోలోకి వెళ్దామా? కల్కి సినిమాకి పుష్ప 2 మూవీకి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన పుష్ప మూవీకి కొనసాగింపుగా వస్తోంది. కానీ కల్కి సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు వార్తలేం రావట్లేదు. ఎక్స్పెక్టేషన్స్ విషయంలో మాత్రం రెండు పిక్చర్లు తగ్గేదేలే అన్నట్లు పోటీ పడుతున్నాయి. కల్కి సినిమా వైజయంతి మూవీస్ కి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సంస్థ 50 పూర్తి చేసుకుంటున్న శుభతరుణం ఇది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాత అశ్విని దత్త కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోయేలా కల్కిని తీర్చిదిద్దామని మూవీ మేకర్స్ గొప్పగా ప్రకటనలు చేస్తున్నారు. ఇక పుష్ప 2 విషయానికి వస్తే, పుష్ప పార్ట్ 1 సాధించిన భారీ విక్టరీ క్రాస్ చేయాలని, లేకపోతే కనీసం ఆ రేంజ్ లో అయినా తీయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. పుష్ప పార్ట్ 1 సంపాదించి పెట్టిన పేరును నిలబెట్టుకున్న చాలు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రభాస్, అల్లు అర్జున్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. బాహుబలితో ప్రభాస్, పుష్పతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డులు పొందారు. కాబట్టి ఇప్పుడు ఇద్దరి మార్కెట్ ఒకేలా ఉండబోతోంది. కాకపోతే ఈ మధ్య వచ్చిన ప్రభాస్ మూవీస్ సరిగా ఆడకపోవడంతో అతనిపై పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా నాగశ్విన్ మ్యాజిక్ నే నమ్ముకోవాల్సిన పరిస్థితి. కల్కి మూవీ బడ్జెట్ 600 కోట్ల రూపాయలు కాగా, పుష్ప 2 కోసం అందులో సగం కన్నా కొంచెం ఎక్కువ మాత్రమే ఖర్చు పెట్టనున్నట్టు తెలుస్తోంది. అంటే పుష్ప 2 బడ్జెట్ 350 కోట్లు మాత్రమే అని చెబుతున్నారు. కల్కి మూవీ తెలుగుతో పాటు మరో 5 భాషల్లో, అంటే హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ లో కూడా విడుదలవుతోంది. పుష్ప పార్ట్ 2ని మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయట్లేదు. కల్కి మాదిరిగానే తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. కల్కి మూవీ 2024 జూన్ 27 వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వస్తోంది. ఆగస్టు 15 రావాల్సిన పుష్ప పార్ట్ 2 డిసెంబర్ 6 వాయిదా పడింది. కల్కి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారి సంస్థ 50 పూర్తి చేసుకోబోతుండగా పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇండస్ట్రీలోకి వచ్చి 20 కంప్లీట్ చేసుకున్నారు. కల్కి మూవీలో హీరో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకునే నటిస్తుండగా పుష్ప పార్ట్ 2 లో హీరోయిన్ రష్మిక అల్లు అర్జున్ తో ఆడిపాడనుంది. ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ విషయంలో కల్కితో పోల్చితే పుష్ప పార్ట్ 2 పై చేయి సాధించిందనే చెప్పాలి. కల్కిని పూర్తిగా సైన్స్ ఫిక్షనల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించగా పుష్ప 2ని యాక్షన్ డ్రామాగానే చూపించనున్నారు. పుష్ప పార్ట్ 2 విడుదల వాయిదా పడడంతో బడ్జెట్ మరో 40-50 కోట్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పుష్ప పార్ట్ 1 కాసుల వర్షం కురిపించింది కాబట్టి పార్ట్ 2 ఖర్చుకు వెనకాడే ప్రశ్నే తలెత్తదని టాక్ వినిపిస్తోంది. పుష్ప పార్ట్ 2ని చైనాలో కూడా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రష్యాలో ప్రదర్శించిన పుష్ప పార్ట్ 1కి మంచి ఆదరణ దక్కడం చెప్పుకోదగ్గ విషయం. పైగా శేషాచలం కొండల్లో లభించే అరుదైన ఎర్రచందనానికి చైనాలో మంచి డిమాండ్ ఉంది. ఆ రకంగా ఈ కథకి చైనాకి సంబంధం ఉంది. స్టోరీ పరంగా చైనీయులు పుష్ప 2కి కనెక్ట్ అవుతారని, అందుకే టైటిల్ ని చైనా స్టైల్లో రూపొందించారని చెబుతున్నారు. కల్కి మూవీ ఇండియాతో పోల్చితే ఓవర్సీస్ లో ఒక రోజు ముందే, అంటే జూన్ 26 రిలీజ్ కానుంది. దీంతో అక్కడ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్లు స్టార్ట్ అయ్యాయి. కల్కి టికెట్లను ముందుగానే అందుబాటులో ఉంచడం వల్ల హాట్ కేకుల్లో అమ్ముడైపోయాయి. కల్కి సినిమా కోసం విదేశాల్లో 500 ప్రాంతాల్లో 1500 షోలకు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా 40,000 టికెట్లు సేల్ అయ్యాయి. దీంతో థియేటర్ల సంఖ్య పెంచనున్నారు. నటీనటుల విషయానికి వస్తే కల్కి మూవీలోనే భారీ తారాగణం ఉందని ఒప్పుకోక తప్పదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి, దిశా పటాని తదితరులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. కాకపోతే పాటలు పెద్దగా ఆకట్టుకోవట్లేదు. పుష్ప 2 టీమ్ ఈ మధ్య విడుదల చేసిన సాంగ్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కల్కి మూవీలో డాన్స్లకు స్కోప్ లేదేమో అనిపిస్తోంది. ఆ స్థానాన్ని గ్రాఫిక్స్ తో భర్తీ చేసినట్లు కనిపిస్తోంది. పుష్ప 2లో మాత్రం రష్మిక అల్లు అర్జున్ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అవుతోంది. కల్కి మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అంచనా వేస్తున్నారు. పుష్ప 2ని కేవలం మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకున్నట్లు భావిస్తున్నారు. కల్కి మరియు పుష్ప 2 ఈ రెండు సినిమాలకు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొలిటికల్ టచ్ ఇచ్చారు. కల్కి మూవీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఇటీవల చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పారు. దీంతో ఏపీ మరియు తెలంగాణలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల అభిమానులు కల్కి మూవీని ఆదరించే ఛాన్స్ ఉంది. ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబును అశ్విని దత్ కలిసి విషెస్ చెప్పడం కల్కి సినిమా పట్ల పాజిటివ్ వైబ్రేషన్ ని కలిగిస్తుంది. అదే సమయంలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు కొంచెం నొచ్చుకునే అవకాశాలు ఉన్నాయి.
పుష్ప 2 మూవీ కూడా రాజకీయంగా వివాదంలో చిక్కుకుంది. ఎన్నికల్లో అల్లు అర్జున్ జనసేన పార్టీకి సపోర్ట్ చేయలేదనే కోపం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. పుష్ప 2 మూవీ రిలీజ్ వాయిదా పడడానికి మెగా వర్సెస్ అల్లు వివాదమే కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పై నెగిటివిటీ ఉన్న నేపథ్యంలో పుష్ప 2 రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద ఇబ్బందులు తప్పవని, అందుకే వాయిదా వేశారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి ఆలోచిస్తే ఈ రెండింటిలో ఏ సినిమా హిట్ అవుతుందో, ఏది ఫట్ అవుతుందో కాలమే నిర్ణయించాలి.